హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు కందుల వికాస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మన కంటెంట్ ఏంటంటే కొర్రమీని పిల్లలకు ఏ విధంగా ఫీడ్ చేస్తున్నాం, ఫీడ్ అలవాటు ఏ విధంగా చేస్తున్నాం అనేదే ఈ వీడియో ఒక ఉద్దేశం. ఇందులో ఇప్పుడు ఎండిన చేపల పొట్టు ఫస్ట్ మిక్సీ పట్టినాం ఫ్రెండ్స్. ఇది మిక్సీ పట్టి కొద్దిగా నీళ్ళు మన చేతిలో కొద్దిగా తీసుకొని అది దాని మీద కొంచెం నీళ్ళు పోసి ఇట్లా ముద్ద లెక్క వేసుకోవాలి. ఆ ముద్దను ఇట్లా విసిగి నీళ్ళలో వేయాలి. వేసినాక చూడండి ఎట్లా తింటున్నాయో ఒక్కొక్కటి. చేపలు వచ్చి ఆ విధంగా తింటున్నాయి చూడండి. ఇవి కొంచెం చిన్న సైజు పిల్లలు తినేటివి. వాళ్ళ కొంచెం పెద్ద ఉన్నాయి చూసిరా ఫ్రెండ్స్. అవి వచ్చి కొంచెం పెద్ద పిల్లలు. కొంచెం పెద్ద పిల్లలు ఫ్రెండ్స్ ఇవి ఎట్లా తింటున్నా చూడు. ఫస్ట్ ఇట్లా ఫస్ట్ ఈ పొట్టు నచ్చి మొత్తం ఓన్లీ అంతా తినే అన్నట్టు ఇట్లా కొద్దిగా ఫస్ట్ నోట్లో పెట్టుకొని సగం మళ్ళీ బయటికి గక్కి మిగతాది మళ్ళీ మింగుతాయి అన్నట్టు అట్లా అట్లా. ఫస్ట్ మేము చిన్నపిల్లలు తీసుకొచ్చినప్పటి నుంచి వెళ్ళి ఇలానే ఫస్ట్ రెడ్ సైజ్ పిల్లలు తీసుకొచ్చినాం. మొత్తం ప్యూర్ రెడ్ కలర్ పిల్లలు తీసుకొచ్చినాం. ఇప్పుడు అవి ఒక పెద్ద పిల్లలు వచ్చేసి 4 నుంచి వెళ్ళి 5 ఇంచుల కంటే ఇంకెక్కువనే పెరిగినాయి. ఈ చిన్నపిల్లలు వచ్చి 3 ఇంచుల లోపడినాయి. 2.5 3 ఇంచుల మధ్యలో చిన్నవి ఉన్నాయి. వాటన్నిటికి కలిసి అదే ఫీడ్ ఓన్లీ ఎండిన చేపల పొట్టు మిక్సీ పట్టడం. అవి చేతిలో ఇంత వేసుకొని వాటర్తో కొంచెం ముద్దలు లెక్క వేసుకొని నీళ్ళలో వదిలేస్తే అవే తింటే. ఇక మరీ చిన్న పిల్లలు రెడ్ కలర్ పిల్లలే దీన్ని తీసుకొచ్చిన వాటికి ఎట్లా ఫీడ్ వేయాలి అని అంటే డైరెక్ట్గా ముద్దలు వేయకుండా డైరెక్ట్ నీళ్ళ మీద తల్లితే నీళ్ళ మీద ఇట్లా స్ప్రెడ్ అవుతుంది. అప్పుడు తింటాయి చిన్నపిల్లలు అట్లా. అవి తినడానికి అట్రాక్ట్ అవుతాయి ఎందుకంటే అవి నీళ్ళ మీదకి బుడగలు అంటే ఎయిర్ బ్రీతర్ ఫిష్ కదా ఇది. అంటే మీదకి వచ్చి ఆక్సిజన్ పీల్చుకుంటేనే బతకగలుగుతాయి కాబట్టి ఆ మీదకి వచ్చినప్పుడు ఆ ఫీడ్ వాటి కనబడుతుంది కాబట్టి అట్లా చిన్నపిల్లలు తింటాయి. ఈ పెద్ద పిల్లలు ఏంటంటే నీళ్ళ లోపడేస్తే తింటాయి అని మేము నీళ్ళలో వేసి అలవాటు చేసినాం కాబట్టి అవి నీళ్ళలో వేస్తేనే తింటాయి. మీరు ఎట్లా అలవాటు చేస్తే అవి అట్లనే తినడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మీరు మీ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. మేమైతే చిన్నప్పటి నుంచి వీరికి ఎట్లా అలవాటు చేసినాం ఆ విధంగానే మేము ఫాలో అవుతున్నాం. అట్లనే పెద్దగా అయినారని పిల్లలు ఇట్లనే పెద్దగా అయిన ఫ్రెండ్స్ మనవి చేపలు. ఈ పెద్దగా అయిన పిల్లల్ని మనం తీసుకొని ఒక ఇప్పుడు ఇందులోనే 250 గ్రాముల దాకా కూడా పెంచుకోవచ్చు చిన్న ట్యాంకులోనే. అట్లా పెంచిన తర్వాత మనం తీసుకొని ఓపెన్ పాన్లో వేసుకొని ఫీడ్ వేస్తే ఫీడ్ తింటాయి. ప్లస్ నాటుక పెరగాలనుకున్నా కానీ నాటుక కూడా తిని పెరగగలుగుతాయి. ఇవి వీటికి ఆ సామర్థ్యం ఉన్నది. మనమైతే ఈ సైజు ఒక మంచి సైజు ఒక పావు అర్ధ పావు నుంచి అంటే 150 గ్రాముల నుంచి వెళ్ళి 200 గ్రాముల మధ్యలో 250 గ్రాముల మధ్యలో ఆ సైజు పిల్లల దాకా ఈ చిన్న ట్యాంకులనే మేము పెంచి తర్వాత మేము ఓపెన్ పాన్లో వదిలేయడం జరుగుతుంది. ఈ ఓపెన్ పాన్లో వదిలేస్తే అప్పుడు మనకు ఇక ఇది ఇప్పుడు మేము వైల్డ్ కదా, మేము ఇప్పుడు ఎన్ని చేపల పొట్ట వేసి పెంచుతాను మళ్ళీ పోతే ఇది అది అదే మన వేటాడుకొని తినగలుగుతుంది కాబట్టి ఒక మంచి సైజ్ వచ్చే వరకు ఓన్లీ మేము ఈ చిన్న చిన్న ట్యాంకులనే పెంచడం జరుగుతుంది. ఈ తర్వాత ఈ సైజుకి రాగానే తీసుకొని పోయి మేము ఓపెన్ పాండ్స్లలో వదిలేస్తాం. మనకి ఇప్పుడు ఉన్నాయి కదా ఎట్లా అంటే కుంట ఉన్నది కదా, కుంట అయినా కానీ లేకపోతే మనం ఓన్ కదా విచ్చుకున్న పాండ్ ఈ రెండిట్లలో వదిలేయడం జరుగుతుంది. ఒక 250 గ్రాముల నుంచి వెళ్ళి
ఇళ్ళనే పెరుగుతాయి మొత్తం ట్యాంకులలోనే. అవి ఎట్లా తింటాయి అని చూడు ఫ్రెండ్స్, అవి ఎంత తింటే అంత పెరుగుతాయి. మనకు పాండ్ సైజుతో ఏం లెక్క లేదు. మనం చిన్న ట్యాంకులలోనే మనం రోజు వాటికి సరిపోయేంత ఫీడు, అదే సరిపోయేంత దానా ఏది వేసినా కానీ మనం ఆ ట్యాంకులనే కేజీ సైజు వరకు పెంచుకోవచ్చు. కానీ మనకు అంత ఊకే ఫీడ్ వేయలేము కదా. అందుకే నేను వచ్చేసి నా టార్గెట్ ఏంటంటే మంచి సైజుకి వచ్చిన పిల్లల్ని తీసుకుపోయి ఓపెన్ పాండ్లో వేసి, ఆ ఓపెన్ పాండ్లో వేసిన పిల్లలు కేజీ సైజు రావాలి. అతి తక్కువ కాలంలో కేజీ సైజుకి రావాలనేదే మన ధ్యేయం. ఇప్పుడు కూడా మన కుంటల్లో ఉన్న పిల్లలు ఆల్రెడీ 250 గ్రాముల నుంచి వెళ్ళి ఇంకెక్కువనే ఉన్నాయి. అవి ఎంత ఫ్రెండ్స్, అవి ఓన్లీ రెండు నెలల పిల్లలు. ఓన్లీ 2 నెలలకే ఆ 1/2 కిలో సైజు పెరిగినాయి. అంటే ఇంకా 3 నెలలు ఉంటాయి నీళ్ళు, 3 నెలలు నేను తక్కువ 4 నెలలు ఉంటాయి. ఆ 4 నెలల్లో మనకు 3 పావు కిలోల నుంచి వెళ్ళి కిలో మధ్యలో ఖచ్చితంగా అవుతాయి. అవి మనకు మన ఫీడ్తో వేస్తే గాతే పెరుగుతాయి, పెరిగాయి కదా. ఇప్పుడు ఇవే పిల్లలు ఫ్రెండ్స్ మనము కుంటలలో వేసేది. మేము సేమ్ ఫీడ్ కన్వర్ట్, అదే ఫీడ్ అంటే ఫీడ్ కాదు కానీ మన దగ్గర మనం కృత్రిమంగా మనం తయారు చేసుకున్న ఫీడే మనం చేప పిల్లలకి వేసి కొంచెం సైజుకి రాగానే తీసుకుపోయి మన బాండ్లో వదిలేసుకొని పెంచుతున్నాం. ఆ వీడియోలు కూడా వస్తాయి త్వరలో. ఇంకా నీళ్ళు ఇంకా దగ్గర పడలేదు కాబట్టి ఆ వీడియోలు కొంచెం లేట్ అవుతాయి. ఆ కుంటలో నీళ్ళు దగ్గర పడ్డ తర్వాత చేపలు పట్టేటప్పుడు మీకు ఎన్ని మేము కుర్ర మీనులు వేసాము, అవి ఎన్ని పిల్లలు చేసినాయి, ఆ పిల్లలు మళ్ళీ ఎన్ని పెద్దగా అయినాయి అనేది వీడియో కూడా వస్తుంది చూడండి అప్పుడు. కానీ ఇవి అయితే మంచిగా అలవాటైనాయి ఫ్రెండ్స్. ఇవి చేపలు చూడండి ఎంత ముద్దుగా తింటానో అవి. ఏదో ఒకటి అత్తాంది ఇట్లా బుగ్గ నోటి నిండా అత్తుకుంటుంది, ఆడనే బయటకు అక్కుతుంది మళ్ళీ తింటానే అవి. చాలా బాగా తింటానే. మేమైతే ఇట్లా అలవాటు చేస్తున్నాం ఫ్రెండ్స్. మీరు చిన్నప్పటి నుంచి ఏ విధంగా అలవాటు చేస్తారో అదే విధంగా అలవాటు చేయండి. కొంచెం 100 నుంచి 150 గ్రాముల దాకా సేమ్ చిన్న ట్యాంకులలోనే పెంచండి. ఫస్ట్ నర్సరీ స్టేజ్ అన్నట్టు అది. ఆ స్టేజ్ దాటిన తర్వాత మనం ఓపెన్ పాండ్ వేసుకొని ఫీడ్ వేసుకుంటారు. ఫీడ్ వేసుకొని పెరిగితే ఈ వైల్డ్గా పెరుగుకోవాలనుకున్న వాటికి వైల్డ్గా కూడా పెరిగే ఆస్కారం ఉంటుంది. సో ఇంతే ఫ్రెండ్స్, ఇది నేనైతే చెప్పేది అయితే ఇదే. ఏమన్నా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి, నేను వాళ్ళకి రిప్లై ఇస్తా. కొర్రమీను పిల్లలు అయితే ఇప్పుడైతే కొన్ని అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఎవరికైనా కావాలన్నా కానీ నాకు చెప్పండి, ఇస్తాను. ఈ పిల్లల్ని అయితే మనం కొంచెం సైజు పెద్దగానే మనం ఓపెన్ పాన్లో వదిలేసుకోవాలి. ఎందుకంటే అవి సైజు పెద్దగా అయితే అంటే ఫీడ్ ఎక్కువ తింటాయి కాబట్టి మన ఉద్దేశం. మనం పాన్లలో కొంచెం లైటింగ్స్ కూడా ఒక ఆలోటి పెడితే ఆ లైటింగ్స్కి పురుగులు కూడా అట్రాక్ట్ అయ్యి ఆ పురుగులు నీళ్ళల్లో పడతాయి. అట్లా కూడా తిని తొందరగా పెరుగుతాయి మనకు వైల్డ్ అంటే. ఇక ఫీడ్ అంటే ఓన్లీ మనం ఫీడే వేయాలంటే మనం నెగ్గలేము కదా. అందుకే ఇంతే ఫ్రెండ్స్ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.